రిషి వ్యాలీ స్కూల్కు అరుదైన గౌరవం. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటన. విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపు. ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన మదనపల్లి దగ్గరున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రిషి వ్యాలీ స్కూల్కు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. విద్యారంగంలో చేసిన కృషి సేవలకు ఈ అవార్డు ప్రకటించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ పేర్కొంది. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ విశిష్ట పురస్కారాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ₹10,00,000 నగదు, వైఎస్ఆర్ కాంస్య విగ్రహ ప్రతిమ, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తారు. రిషి వ్యాలీ గురించి తెలియని వారు, తెలియని విద్యావంతులు ఉండరు. దేశ విదేశాల్లో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన అన్ని విద్యాలయాల కన్నా రిషి వ్యాలీ స్కూల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విలువలతో కూడిన విద్యా బోధన ఇక్కడ ప్రత్యేకం. ఇది జిల్లాకే కాదు, దేశానికే గర్వకారణం కాకుండా మకుటాయమానంగా నిలుస్తుంది. దేశంలో బెస్ట్ బోర్డింగ్ స్కూల్గా కూడా గుర్తింపు పొందింది. గతంలో రిషి వ్యాలీ జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వరించాయి. వారిలో రిషి వ్యాలీకి అనుబంధంగా నడుస్తున్న ఆర్ఈసీకి 2006లో జపనీస్ డీజీఎన్ అవార్డు కింద 43,00,000 పురస్కారం లభించింది. 2009లో అంతర్జాతీయ స్వాబ్ అవార్డు సొంతమైంది. జిందాల్ అవార్డు కింద ₹1,00,000 నగదు పురస్కారం లభించింది. వీటికి తోడు 2013లో ఆనాటి రిషి వ్యాలీ స్కూల్ డైరెక్టర్, ప్రస్తుతం సలహాదారుగా ఉన్న రాధికా హెర్స్బర్గ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రిషి వ్యాలీ ఖ్యాతి నలుదిరలా వ్యాపించింది. విదేశీయులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా తిరుమలకు ఎంత పేరుందో విద్యాపరంగా రిషి వ్యాలీకి కూడా అంతటి పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పవచ్చు. మదనపల్లెకు 15 కిలోమీటర్ల దూరంలో కురబలకోటకు మండలం తెట్టు గ్రామంలో జిడ్డు కృష్ణమూర్తి ఆశయాలకు అనుగుణంగా 1926లో దీన్ని ప్రారంభించారు. 400 ఎకరాలలో సువిశాలమైన విస్తీర్ణంలో కొనసాగుతోంది. ఈ స్కూల్లో 4వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. ఐసీఎస్ఈ సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. 390 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం దొరుకుతుంది. 60 మందికి పైగా టీచర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సీటు రావాలన్నా స్టేటస్ సింబల్గా భావిస్తారు. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన ఇక్కడ ప్రత్యేకత. చదవంటే భయం అన్నది లేకుండా సాగుతుంది. విద్యార్థుల ఇష్టాయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ స్కూలుకు అనుబంధంగా రిషి వ్యాలీ రివర్స్ స్కూల్ కూడా 46 ఏళ్లుగా దేశ విదేశాలలో నిశ్శబ్ద విప్లవం సాగిస్తుంది. వివిధ ప్రాంతాల్లో గ్రామీణ పాఠశాలలు నిర్వహిస్తుంది. రిషి వ్యాలీ విద్యా సంస్థకు పురస్కారం ప్రకటించడం సంతోషంగానే ఉంది. అవార్డు రావడం మా విద్యా సంస్థకే కాదు, ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని, ప్రపంచవ్యాప్తంగా రిషి వ్యాలీ స్కూల్ను అభిమానించే ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. సీఎం జగన్కు కృతజ్ఞతలు అంటూ డాక్టర్ అనంత జ్యోతి, ప్రిన్సిపల్ రిషి వ్యాలీ స్కూల్ వారు అన్నారు. పదవ తరగతి తర్వాత +1, +2 చదివే అవకాశం కూడా ఇక్కడ ఉంది. చాలామంది విద్యార్థులు +1లో కూడా చేరే అవకాశం ఉంది. మొదటి అడ్మిషన్స్ 4th క్లాస్ను, ఎక్కువగా 6th క్లాస్ నుండి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది 6th క్లాస్లోను +1లోను చేరుతూ ఉంటారు. 10th తర్వాత చాలామంది విద్యార్థులు +1, +2 కూడా రిషి వ్యాలీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు.